కలికోట సూరమ్మ చెరువు పనులను ఈ దసరాకి పూర్తి చేస్తారని మాట ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న అతిగతి లేదని కాంగ్రెస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు కలికోట సూరమ్మ చెరువు పనులను కుడి ఎడమ కాలువలను పరిశీలించారు. అనంతరం పనులను త్వరగా ప్రారంభించాలని కదలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో 6వ నిరసన కార్యక్రమంలో భాగంగా భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ 2018 సంవత్సరంలో ఆనాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శిలాపలకం పెట్టి కొబ్బరికాయ కొట్టి కలికోట సూరమ్మ చెరువు పనులను ఈ దసరాకి పూర్తి చేస్తారని మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. ఇప్పటికైనా పనులు చేపట్టకపోతే రైతుల మద్దతుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. గుంటకి 25,000, 2 గుంటలుంటే 50,000 రూపాయలు గుంజుతున్నమాట. వాస్తవంగా అది ఆలోచన ఏమంటున్నాం. ఇప్పుడు సన్నరకాలు ఏమన్నాడు, ఈరోజు మెడ వీర్పు రోగం వచ్చింది, దోమకాటు, ఈరోజు దిగుబడి తగ్గిపోయింది, రైతుకు పెట్టుబడి మీద పడిపోతుంది, ఎకరాకు నష్టపోయిన వాళ్ళకి 20,000, క్వింటాల్కి 20,000 కొనుగోలు చేయటం కూడా పట్టించుకునే పాపన పోవడం లేదు. ఎందుకు సన్నరకం నువ్వు ఏమని అడుగుతున్నా? మన తాత ముత్తాత నుంచి మన భూములలో ఏ పంటలు పండుతాయో మన తాత చెప్పిండు, మన తండ్రి పండించిండు. దాన్ని ఈరోజు మనం సాగు చేస్తే ఈరోజు నియంత్రిత సాగు పేరిట నిర్బంధంగా సన్న రకాలు వేయమంటే రైతు 4 ఎకరాలు రైతు 2 ఎకరాలు దొడ్డేసిండు, 2 ఎకరాలు సన్నేసిండు. ఈరోజు దిగుబడి తగ్గిపోయింది, పెట్టుబడులకు వెళ్తున్నారు, 20,000 క్వింటాల్ కొనమంటే కూడా కొనలేని పరిస్థితి. అవునా కాదు ఆలోచన ఏమంటుంది? ఇసుడు కష్టకాలంలో ఎమ్మెల్యే అందుబాటు లేకపోతే ఆయన ఉంటెంత లేకపోతే ఎంత అనేటువంటి మాటకు దయచేసి గమనించమని కోరుతూ, ఆయనపై పాపం పండింది 11 సంవత్సరాలకి అధికారం అనుభవిస్తూ నేను ఇన్నే అంటూనే ఈరోజు జర్మనీ పాస్పోర్ట్ని ప్రయాణం చేస్తుంది తెలియదు కాబట్టి ధర్మం ఆయన అధర్మంగా గెలిచిన చెప్పి అనేక మార్లు చెప్పినా ధర్మం త్వరలోనే గెలుస్తుందని చెప్పి నాకు భావన ఈ సందర్భంగా వ్యక్తి చేస్తూ మరోమారు చెప్తా ఉన్నాం. కత్లాపూర్ మేడిపల్లి మండల ప్రజల మర ప్రధానమైనటువంటి కల్లికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యేంత వరకు, కూడి ఎడమ కాలువల పనులు ప్రారంభం అయ్యేంత వరకు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ వరద కాలువ ద్వారా తీసుకొచ్చినా పర్వాలేదు మాకు, ఆ పనులు ప్రారంభమైనంత వరకు తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరూ నమస్కారాలు.